గడ్డమిది నాగరాజు, కొత్తకోట మండలం రాణిపేట గ్రామం. ఒక ఎకరం పల్లి వేసిన నేను, ఇంత ఒక కింట 10 కిలోలు వేసిన గింజలు వేసేటప్పుడు. ఇప్పుడు 32 ప్యాకెట్లు అయినాయి, దానికి 32 సంచులు అయినాయి. ఇంకా దానికి టైంకు కలుపులు తీయడం కానీ అన్నింటికట్లా బాగానే కష్టపడినా. నేను కూడా మొట్టమొదటిసారి వ్యవసాయం చేసిన, నేను ఒక హైదరాబాద్ ఇసుకలారి డ్రైవర్ను. మంచి పంట వచ్చింది. ఇంకా మనకు వనపర్తి మండలం, వనపర్తి జిల్లాలో పల్లికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి పల్లి పర్లేదు, మంచిగా పండుతుంది. నా పేరు తిరుపతి, రాజనగరం మాది. నిన్న బుడ్డల రేట్లు పల్లీల రేటు ఎగస్ట్ పోయింది 8 రూపాయలు, అందుకని మా బుడ్డలు కూడా తీసుకుని వచ్చినాం మార్కెట్కి. మార్కెట్ చాలా, మా పొలాలు ఇసుకై నెలలు చాలా మంచిగా పండుతాయి పొలాలు. బుడ్డలు చాలా ఎకరానికి ఒక 40 బస్తాలు అట్లా పండుతాయి. ఈ ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ పల్లీలు కొనడానికి వనపర్తి సైడు, కర్ణాటక, చెన్నై, గుజరాత్ అక్కడ నుండి చాలా ఖరీదారులు వచ్చి కొంటూ ఉంటారు. బుడ్డకు చాలా హైయెస్ట్ రేటు పోతుంటుంది ఇక్కడ వనపర్తిలో. నా పేరు భాగ్యమ్మ, రాణిపేట మాది. వేసిన 3 ఎకరాల చేను వేసిన, 3 ఎకరాలు వేస్తే 71 సంచి అయింది. కానీ గింజ అయితే బీదం బాగుంది, మంచిగా ఉంది. బీదం అయితే మంచిగా ఉంది, బుడ్డ లావుగుంది. వచ్చిన కాడికి బాగా తూకం కూడా బాగున్నాయి. ఇక్కడ ఎందుకు ఇంత డిమాండ్ అంటే, వేరుశనగ కాయలకు అప్లికేషన్ లేకుండా సరుకు డెవలపింగ్ ఎక్కువగా వచ్చి కౌంట్ ఎక్కువగా వస్తుంది. సైజ్ ఓవర్ సైజ్ 56 కౌంటు, 60-70 కౌంటు, 78 కౌంటు, రకాలను బట్టి కౌంటును బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. మ్యాక్సిమం ఇక్కడ మన మహబూబ్నగర్ డిస్టిక్ వనపర్తి డిస్టిక్ మొత్తంలో ఈ ఇలాంటి సరుకులు రావడం వల్లనే, ఈ కౌంట్ సరుకులు రావడం ఇంత డిమాండ్గా ఇంత రేట్ పోతుంటుంది. ఇక్కడ పోటీపడి ఖరీదారులు పోటీపడి కొంటుంటారు. ఇక్కడ నుంచి ఫస్ట్ లారీలో షిఫ్ట్ అవుతుంది, తర్వాత కంటైనర్ నుంచి ఇంకా షిప్పింగ్లో ఇంకా ఫారిన్ పోతుంది. మొత్తం ఇండోనేషియా, మలేషియా అక్కడ వెళ్ళిపోతుంటారు. రేట్లు రావడము, దిగుబడి పెరగడం, కొంత మొగ్గు కూడా చూపిస్తున్నారు. ఈ పల్లీలు వేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ఈ రేట్ రావడం వల్ల. ప్రత్యేకంగా ఏంటంటే ఈ చుట్టుపక్కల సరుకు మొత్తంలో ఈ వనపర్తిలోనే ఎక్కువగా రేట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. బయట నుంచి కూడా వచ్చి కొంటుంటారు సరుకులు, గుజరాత్ నుంచి కానీ, బయట నుంచి కానీ, ఇంకా రాజస్థాన్ నుంచి కానీ, ఇక్కడ పక్కన కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా వచ్చి పర్చేజ్ చేస్తుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తారంట. ఇక్కడ క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బాగుంటుంది, కౌంట్ బాగుంటుంది, అప్లికేషన్ ఉంటుంది, సాయిల్స్ మంచి సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండే వేరుశనగ మన వనపర్తి మార్కెట్ యార్డ్కే వస్తుంది. ఇక్కడి పల్లీలు గింజ అనేది నూనె శాతం ఎక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో మన ఆయుర్వేదిక్ సంబంధించిన, అది శరీరానికి సంబంధించిన కొన్ని కెమికల్స్ వాడితే జప్పున నయమైన మూమెంట్తో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్, పోయిన సంవత్సరం కలకత్తాకి వెళ్ళి కూడా వచ్చి తీసుకుపోయిన కాలాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ వేరుశనగ ఇంతగానో రావడానికి కారణం, ఇక్కడ ఈ నేల స్వభావం చాలా మంచిది. తర్వాత ఇక్కడ ఈ సరౌండింగ్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇంతకుముందు ఆమ్దాలు కానీ, కందులు కానీ అవి వేస్తుండే, అవన్నీ బంద్ చేసి పల్లీకి మొగ్గు చూపి, పల్లీ అత్యధిక ధర పోయిన సంవత్సరం 8,250 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం ఈ వానాకాలం పంట 8,000 దాటింది నిన్న. ఎందుకంటే ఇక్కడ పల్లి అనేది నాణ్యవంతంగా వస్తుంది, తర్వాత గుండె గింజ అనేది బలవంతంగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ఇప్పుడు అక్టోబరు మాసంలో వేసినటువంటి విత్తనాలు ఈ యాసంగిన డిసెంబర్ లాస్ట్ వీక్లో గ్రౌండ్ బాగా వస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుండి ఖరీదారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ ఈ వనపర్తి వేరుశనగ. దీంతో ఎందుకు అంటే దీని నాణ్యత పరిమాణాలు ఎక్కువ ఉంటాయి, ఆయిల్ బాగా కన్జంప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఈ నేలలు సమృద్ధిగానే ఈ వేరుశనగకు అనువైనటువంటిది ప్రాంతం కాబట్టి పండించిన వేరుశనగను నాణ్యత పరిమాణాలతో కూడింది వస్తుంది. ఈ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడతారు ఈ వనపర్తి వేరుశనగను.